అక్కడ మిగిలినటువంటి ప్రభుత్వం ముందు ఏం డిమాండ్లు పెట్టాలి, ఎలాంటి డిమాండ్లు పెట్టాలి, 11వ పెరుగైనటువంటి 11వ పిఆర్సి సాధన కోసం ఏమి చేయాలనేటువంటి విషయంలో విధి విధానాన్ని కూడా ప్రభుత్వం ముందు పెట్టాలి, డిమాండ్లను కూడా రేపు ఖరారు చేసుకొని పత్రికా ముఖంగా రేపు రావడం జరుగుతుంది. ఇరుజేసిల పక్షాన మేము పత్రికా సమావేశం కూడా ఏర్పాటు చేశాము, సమావేశం జరుగుతున్నాయి. ఈ యొక్క సమావేశాలకి ఇప్పుడు కొత్తగా జరిగినటువంటి డెవలప్మెంట్స్ ఏదైతే ఉన్నాయో ఈ డెవలప్మెంట్స్ అన్ని కూడా మా సమావేశాలు ఇంకా నడుస్తున్నాయి, నాయకత్వం నడుపుతున్నారు. ఆ సమావేశాల్లో చెప్పుకుంటాం. రేపు అంటే ఈరోజు మేము ఇచ్చేటువంటి కార్యాచరణ ఏదైతే ఉందో రేపు ఫైనల్ చేసి రేపు పత్రికా ముఖంగా చెప్తాం. రేపు చెప్తాం. శ్రీనివాస్ గారు చెప్తాను అన్నారు, నోటీస్ ఇస్తున్నారా వెనక్కి దగ్గర మీరు అలాగనే ఈరోజు జరిగేటువంటి జేఏసీలో మరలా డిబిఐ కొత్తగా జరిగిన డెవలప్మెంట్ కూడా చర్చించుకొని మళ్ళీ ఇరు జేఏసీలు కూడా కలిసి మరలా చర్చించుకుని దాని మీద రేపు సెక్రటేరియట్లో జరిగే దాంట్లో అవసరమైతే ఇద్దామా లేకపోతే అందరం కలిసి ఇద్దామని దాని మీద మేము ఈ చెప్పినటువంటి దానికి కట్టుబడే ఉంటాము. రేపు మాతో పాటే వాళ్ళు కూడా కలిసి వస్తామంటే దాని మీద కొంతమంది తప్ప అదర్వైజ్ రేపు ఇచ్చేది ఇచ్చేది. తగ్గేది లేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఉద్యోగి, ప్రతి ఉపాధ్యాయుడు, ప్రతి పెన్షనరు, ప్రతి కాంట్రాక్ట్, ప్రతి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కోరుకుంటుంది. అందరి నాయకులు ఒక వేదిక మీదకు వచ్చి మా సమస్యల పరిష్కారం కోసం పోరాడాలి అని ఏదైతే కోరుకుంటున్నారో వాళ్ళ కోరికకు అనుగుణంగానే మేమందరం ఒక వేదిక మీదకి రాబోతున్నాం. రేపు అన్ని విషయాలు కూడా కార్యాచరణకు ఏది చేయాలనేది లేకపోతే నాయకత్వం ముందుకు రాం కదా. రేపు నాయకులందరూ చెప్పి నలుగురు కూర్చొని రేపు చర్చించి మళ్ళా మీ ముందుకు రావడం జరుగుతుంది. మేము కార్యాచరణ విడివిడిగా కాకుండా ఉమ్మడిగా నాలుగురు కలిసిస్తాం. గత్యంతరం లేని ఆర్థిక పరిస్థితి కాదు. మేమన్నీ కూడా రేపు సచివాలయంలో నలుగురు నాయకులు కూర్చున్న తర్వాత అన్నిటికీ సమాధానం చెప్తాం. రేపు ఏంటంటే అన్ని చర్చించి మేము వారు చర్చించిన విషయాలు, మేము చర్చించిన విషయాలు, ఏ విషయాలు అన్నీ కూడా రేపు మీకు సమాధానం దొరుకుతాయి. రేపు 11:30 మేము కూర్చుంటున్నాం, మీకు అన్ని విషయాలు స్పష్టం చేస్తాం. ప్రభుత్వానికి ఏ విధంగా అయితే మా డిమాండ్లు పెట్టాలో, ఎలా పెట్టాలో అన్నీ కూడా మేము కులం కోసం ఇప్పటికే చర్చించుకున్నాం. రేపు బయటపెడతామని చెప్పాము. కార్మిక ఉపాధ్యాయ ఉద్యోగ ఐక్యత, కార్మిక ఐక్యత, ఉద్యోగుల అతి ఐక్యత, ఉపాధ్యాయ కార్మిక ఉద్యోగుల ఐక్యత, ఐక్యత.